బైబిల్లో గొప్ప ప్రశస్తమైన గొప్ప విలువ కలిగిన మూడు చెట్లు ఉన్నాయి. ఒలివ చెట్టు, అంజూరు చెట్టు మరియు ద్రాక్షవల్లి. వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ఒలివ చెట్టు గుర్చి గాస్పల్ చూ వీడియోస్లో ఒలివ చెట్టు యొక్క ప్రాధాన్యత, ఒలివల చిగురు వలె మానవుని యొక్క జీవితం ఏ విధంగా చిగురించాలన్నది వివరించడం జరిగింది. దాన్ని మీరు వీక్షించవచ్చు. అలాగే అంజూరపు చెట్టు యొక్క ఫలభరితమైన జీవితం మానవునికి ఏ విధంగా యేసుక్రీస్తు ఉపదేశించాడో కూడా ఆ వీడియోను మీరు ఈ గాస్పల్ చూప్ ఛానల్లో వీక్షించారు. ఆ విధంగానే మూడవదిగా ద్రాక్షావళిని గురించిన వివరణ ఈ వీడియోలో చూస్తున్నారు. ద్రాక్షావళితో దేవుడు ఈ విధంగా పోల్చాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలించని ప్రతి తీగను పారవేయును. ఆయన ద్వారా ఫలించే తీగలు మనమే. ఫలించే తీగలకు మోక్షం ఉంటుంది, ఫలించలేని వాటిని తీసివేయడం కూడా జరుగుతుంది. ఈ ద్రాక్షావళి ద్వారానే మనం పవిత్రపరచగలము. ఈ ద్రాక్షావళి ద్వారానే మనము రక్షించబడగలము. ఈ ద్రాక్షావళి ద్వారానే మనకు మోక్షము. ఈ ద్రాక్షావళిలో మనము ఉంటేనే దేవునితో ఉన్నట్టు. ఎందుకంటే ఈ ద్రాక్షావళ్ళే క్రీస్తు గనుక. బైబిల్లో మొదటి ద్రాక్షావళిని నోవాహు మొదలుపెట్టాడు. ఆదికాండము 9వ అధ్యాయం ప్రకారము మొదటి ద్రాక్షావళిని నోవాహు ప్రారంభించాడు. నోవాహు ముందు కాలం వరకు ఉన్న ప్రపంచాన్ని శపించి ఫలించలేదని సర్వనాశనం చేసిన దేవాతి దేవుడు నోవాహు తర్వాత ప్రపంచానికి యేసుక్రీస్తు అనేటువంటి ద్రాక్షావళినిచ్చాడు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అనే ద్రాక్షావళిలో తీగలిగా ఫలించేవారిగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఫలించలేని వారిని శపించి తెంచివేస్తాడు. నోవాహు తర్వాత ప్రపంచం వారికి ద్రాక్షావళిని పండించడం, ద్రాక్షావళిని తెలియచేయడము దీనికి సాదృశ్యం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిచ్చారు, నేను నిజమైన ద్రాక్షావళిని అని. ఈ ద్రాక్షావళిలో ఫలించే ప్రతి ఒక్కరూ దేవునితో ఉంటారు. ఫలించలేని వారు తెంపబడతారు. ఇంకొక విచిత్రం చూడండి, యేసయ్య భూమి మీదకు వచ్చి చేసిన మొదటి అద్భుతము కూడా నీళ్లను ద్రాక్షారసంగా మార్చడమే. అది కూడా కానా ఊరిలో వివాహ నిమిత్తం. ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకుంటే, యేసయ్య అప్పగించబడక ముందు శిష్యులతో కలిసి ద్రాక్షారసంను రుచుకుంటాడు. కొంతమంది మద్యం స్వీకరించే వారు, లేదా కొంతమంది విమర్శకులు, ఇంకా కొంతమంది సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారి అపోహ, వారి యొక్క నమ్మకము ఏంటంటే ద్రాక్షారసం అంటే ఈ మందు లేదా మద్యము అనుకుంటుంటారు. విషానికి పాలకి ఎంత తేడా ఉందో ఈ ద్రాక్షారసానికి ఈ మందుకి మద్యానికి కూడా అంత తేడా ఉంది. ఈ చెడుని, ఈ మద్యాన్ని, ఈ విషాన్ని ఏమని పిలవాలో తెలియక, ఎలా అన్వయించాలో, ఏమి నామకరణం చేయాలో తెలియక ద్రాక్షారసం అని పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నారే తప్ప ద్రాక్షారసం మాత్రం కాదు. విషానికి, ఔషధానికి, శవానికి, జీవానికి ఉన్నంత తారతమ్యం ఉంది రెండింటి మధ్య. సింపుల్గా చెప్పాలంటే దేవునికి, దెయ్యానికి ఉన్నంత తేడా. రెండింటిని కలిపి ద్రాక్షారసం అంటే సరిపోదుగా. కానా అనే ఊరికి వివాహానికి వచ్చిన యేసయ్య చేసిన మొదటి అద్భుతాన్ని గుర్తు చేసుకుంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. అయితే వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ముందు స్వీకరించిన ద్రాక్షారసం ఏ ద్రాక్షారసం అని అంటే, ద్రాక్ష పండ్ల ద్వారా తయారు చేయబడిన ద్రాక్షరసం. అది మంచి ద్రాక్షరసమే, అది మద్యమేమీ కాదు, చెడు ఏమీ కాదు. కానీ చాలామంది చేసే పని ఏంటంటే, ముందు ఇటువంటి పండ్ల రసాలను, ముందు ఇటువంటి మంచి ద్రాక్షరసమును ఇచ్చి వాళ్ళు మత్తులై ఉన్నప్పుడు, వాళ్ళు చక్కగా కడుపు నిండుకున్నప్పుడు కుళ్ళిన ద్రాక్షరసాన్ని, నిల్వ ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని, ఈ విధంగా మద్యముగా మార్చబడిన ద్రాక్షరసాన్ని ఇచ్చి వివాహాలు చేస్తూ ఉంటారు. కానీ నేలను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఏ ద్రాక్షారసాన్ని ఇచ్చాడంటే, కుళ్ళిపోయిన వ్యర్థమైన విషమైన మద్యాన్ని కాదు దేవుడిచ్చింది. అంత మాత్రమే కాదు, పండ్ల నుంచి, చెట్ల నుంచి తీసినటువంటి ద్రాక్షారసాన్ని కూడా కాదు, నీళ్లను స్పష్టమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, మంచి ఔషధమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇచ్చాడు దేవుడు. దాంట్లో ఈ ద్రాక్షారసాన్ని తాగుతున్న కొంతమంది వచ్చి మాట్లాడతారు ఏమని అంటే, ముందు ఎవరన్నా అయితే మంచి ద్రాక్షారసం ఇచ్చి తర్వాత జబ్బు పడిన ద్రాక్షారసాన్ని ఇస్తారు, కానీ మీరు ముందు మంచి ద్రాక్షారసం ఇచ్చి దానికన్నా మంచి ద్రాక్షారసాన్ని ఇంకా ఉంచుకున్నారు మీరు, దాచుకున్నారు మీరు అని అభిప్రాయపడుతూ ఉంటారు. అందుకోసం అందుకోసమే చాలా జాగ్రత్తగా గమనించండి. ఏసీ ఇచ్చేటువంటి ద్రాక్షారసం అటువంటివి కాదు. కేవలం పండ్ల నుంచి తీసే ద్రాక్షారసం కాదు, జబ్బు పడిన ద్రాక్షారసం కాదు, కుళ్ళిన ద్రాక్షారసం కాదు, మద్యము కాదు, మత్తు పానీయము కాదు, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవజలముల వంటి ద్రాక్షారసాన్ని దేవుడు ఇస్తున్నాడు మనకు. కానా ఊరిలో వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నీళ్లను ద్రాక్షరసంగా మార్చి దేవుడు వాళ్ళందరికీ కూడా ద్రాక్షరసాన్ని ఇచ్చాడు.
అయితే మనకు కూడా దేవుడు ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఏ విధంగా అంటే తన రక్తాన్ని ద్రాక్షారసంగా మార్చి దేవుడు మనందరికీ కూడా ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. అందుకోసమే ద్రాక్షారసం పుచ్చుకున్నప్పుడు అంటే సంస్కారపు విందుల్లో లేదా శిష్యులకి ఇచ్చినటువంటి ద్రాక్షారసంలోనూ కూడా ఏమని సెలవిస్తాడు అంటే ఇది నా యొక్క రక్తమై ఉన్నది అని సెలవిస్తాడు దేవుడు. అందుకే నేను నిజమైన ద్రాక్ష వలనని యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన పవిత్రమైన నిత్య జీవమునకు మార్గమైన ద్రాక్షావళిని మనకి ఇచ్చిన దేవుడు తీగలిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఫలించలేని ప్రతి తీగను దేవుడు తీసిపడేస్తానని చెప్పాడు. ఆ విధంగానే ఫలించే ప్రతి తీగ కూడా ఇంకా ఎక్కువ ఫలించగలదు కాబట్టి ఇంకా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది కాబట్టి ఫలించాలి అంటే పక్కన ఉండేటువంటి ఫలించలేని తీగలన్నింటిని కూడా తీసి పాడేయాలి. అందుకోసమే దేవుడు పనికిరాని వాటిని ఫలించలేని వాటిని తీసి పాడవేస్తాడు. ఆయనలో ఉన్న తీగవు నువ్వు, నిన్ను పారవేయాలని ఆయన ఉద్దేశం కాదు. కానీ ఫలించలేకపోతే మాత్రం చేసేది అదే, ఫలించే తీగగా ఉండు, ఆయనలో ఉండు, ఆయనతో ఉండు. ఆయన లేకుండా ఏది చేయడం సాధ్యం కాదు కనుక దేవునితోనే ఉండి దేవునిలోనే ఫలించాలి. ఫలించలేని ప్రతి వాటిని తీసి కాల్చివేయడం కూడా జరుగుతుంది. ఫలించి ప్రభువుతో ఉంటావు, ఫలించకుండా కాల్చివేయబడతావు, ఇది నీ ఇష్టం.